హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం రెండు రకాల క్రిస్పీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి, సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ రెండు రకాల స్నాక్ని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ ఆనియన్ బోండాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 5 నుంచి 6 దాకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నానండి. ఎందుకంటే ఇందులోని వాటర్ బయటకు వచ్చి మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ 1 కప్పు దాకా శనగపిండి వేసుకుంటున్నాను, 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేస్తున్నానండి, ప్యాకెట్ పిండే వేశాను, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి బాగా ప్రెస్ చేయాలండి. ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ కలిపితేనే ఆనియన్స్లో ఉండే ఫ్లేవర్ బయటకు వచ్చి బోండా అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారిగా వాటర్ వేసారు అంటే మెత్తగా అయిపోతుందండి. ఈ బోండాకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నేను చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా వేసుకోవాలి. మీరు బాల్స్ లాగా వద్దు అనుకుంటే పకోడా లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా బాల్స్ లాగా వేసి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, ఎందుకంటే పైన తొందరగా కాలిపోతాయి కానీ లోపల దాకా ఫ్రై అవ్వండి. మీడియం ఫ్లేమ్లో చేశారు అంటే లోపల నుంచి పైదాకా కూడా ఈవెన్గా కాలుతాయండి. ఇలా కాల్చుకున్న బోండాలని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడు రెండవ స్నాక్ చూసేద్దాం. ఇది కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ అండి. ఈ వడని నేను చెప్పిన కొలతలతో చేశారు అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. అందుకోసం 1.5 కప్పు దాకా బియ్యం పిండి వేస్తున్నాను, 1/2 కప్పు దాకా సన్నరవ్వ వేస్తున్నానండి, మనం రవ్వ లడ్డుకి యూజ్ చేసే రవ్వ, 1/4 కప్పు దాకా మైదా, 4 నుంచి 5 దాకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 ఆనియన్ వేస్తున్నాను, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, 1 స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు గోరువెచ్చటి నూనెను వేస్తున్నానండి. ఇవన్నీ వేసి బాగా ప్రెషర్ ఇస్తూ కలపాలి. ఇలా బాగా కలిపితేనే ఆనియన్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒక్కసారిగా వేశారు అంటే మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయింది అంటే మనం వడని ప్రెస్ చేయడానికి సరిగా రాదు. ఇలా పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలి. ఇలా ముద్దను ప్రిపేర్ చేశాక ఇప్పుడు బాల్స్ అన్నీ మనం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం ఆయిల్ వేశాను. మీరు మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా నేను పైన చూపిస్తున్న విధంగా వడ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఈ వడ అనేది కూడా మరీ పల్చగా వేసేయకండి, మరీ మందంగా వేసేయకండి. కొంచెం మందంగా ఉంటే సరిపోతుందండి, సెమీ థిక్నెస్ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడని మనం వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయకుండా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. అప్పుడే లోపల నుంచి పై వరకు కూడా ఈవెన్గా కాలి రుచి అనేది చాలా బాగా వస్తుంది. నేను పైన చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన వడలన్నింటినీ కూడా
ఇదే విధంగా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మధుర వడ రెడీ అయిపోతుందండి. ఇదైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేశారు అంటే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ రెండు రకాల స్నాక్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.